వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దిశా బిల్లుతో పాటు ప్రతి అంశంలోనూ మహిళల రిజర్వేషన్లపై అందరికీ సమాన అవకాశం కల్పిస్తూ గౌరవిస్తున్నారని ప్రతిపక్షాలు ఓర్వలేకే తప్పుపడుతున్నాయని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ కార్యాలయంలో వైసీపీ మహిళా నేతలు తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో గాండ్ల తెలుగు కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవాని ప్రియ, ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ మెంబర్ కొత్త విజయ రాజలక్ష్మి, హితకారిణి సమాజం చైర్పర్సన్ మునికుమారి, మూర్తి లక్ష్మి, కాంతమ్మ, అనసూయ పాల్గొని తెలుగు మహిళల నారీ సంకల్ప దీక్షను తీవ్రంగా ఖండించారు. ఓం నమో వెంకటేశాయ. నవ్వొస్తుందండి. నారీ సంకల్ప దీక్ష ఏంటండి? అసలు అసలు కాన్సెప్ట్ ఏంటి? వీళ్ళు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా కాన్సెప్ట్ తోటి? అంటే నారీ సంకల్ప దీక్ష అంటే ఎక్కడైనా మహిళలకైనా అన్యాయం జరిగిన మహిళలకి న్యాయం జరగకపోతే వాళ్ళ తరపున వీళ్ళు ఏమైనా దీక్ష చేపట్టారా వాళ్ళకి న్యాయం చేద్దామని? నాకైతే అదేం కనిపించట్లేదండి. వీళ్ళు నారీ సంకల్ప దీక్ష అనే ఒక కాన్సెప్ట్ తోటి రాష్ట్ర గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయడానికి వీళ్ళు నరలేని నాలుక ఏ విధంగా మాట్లాడుతుందో ఆ విధంగా వీళ్ళు పేటరేగిపోవడానికి పెట్టుకున్న ఒక సభలా కనిపిస్తోంది. నిజంగా మనం ఆడవాళ్ళమేగా, ఒక తల్లి స్థానంలో ఉన్నవాళ్ళమేగా, ఆడవాళ్ళమై ఉండి తల్లి స్థానంలో ఉండి మన బిడ్డలకి ఏం చెప్తున్నాం, మనం ఏం నేర్పుతున్నాం, ఇలాంటి దుర్భాషలు ఆడమని, నోటికి ఎంత వస్తే అంత అదుపు లేకుండా బూతులు మాట్లాడమని రోడ్డెక్కి మాట్లాడుతున్నారా మీరు? ఆడవారి పరువుని ఆడవాళ్ళమే తీసుకుంటున్నట్టు అవుతోందిగా. ఎక్కడ పోతుంది మన సంస్కృతి? అవునులేండి, మీకు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే మీకు ఎన్ని మంచి మాటలు చెప్పినా సరే పచ్చ కవర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది కదా. అయ్యో మర్చిపోయాను, మీరు పచ్చపాటియే కదా. సో పచ్చపాటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే పేటరైపోతారేమో. నిజంగా మీకేం తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి? మీరు గడప గడపకి, నేను చెప్తున్నాగా, గడప గడపకి వెళ్ళి తలుపు కొట్టి ప్రతి అమ్మని అడిగితే చెప్తుందండి జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది. నిజంగా 2.5 సంవత్సరాల కరోనా కష్టకాలంలో ఒక తోబుట్టులాగా ప్రతి పేదింటి మహిళని ఆదుకున్న అన్న, ఇవన్నీ మీకు పట్టవుగా? మీ ఆలోచన ఎంతసేపు, నెలకి ఏ కాన్సెప్ట్ తోటి జనాల్లోకి వచ్చేద్దామా? పదవీ కాంక్ష, పదవీ వ్యామోహంతో ఒక మీ ట్రూప్ అంతా కలిసి ఒక డ్రామా కంపెనీ అంతా బయటకు వచ్చేసేసి రోజుకొక కాన్సెప్ట్ తోటి, పూటకొక డ్రామాతోటి రోడ్డెక్కి ఇష్టం వచ్చినట్టు పేటరేగిపోతున్నారు. నిజంగా చాలా బాధేస్తోందండి. ఎందుకంటే ఆడవాళ్ళం ఏంటి ఇలా మాట్లాడతామా? నేను ఒకటి అడుగుతాను సూటిగా, అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకేంటమ్మా రైట్స్ ఉన్నాయి మాట్లాడడానికి? అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆడవాళ్ళని ఒక ఓటు బ్యాంక్ కింద మాత్రమే చూస్తారు. మీరు పసుపు కుంకాలన్న కాన్సెప్ట్ తోటి 2019 జనాల్లోకి వచ్చారు, మీకు గుర్తుందా? అదే పసుపు కుంకాల కాన్సెప్టు మీకు 23 సీట్లు స్థానాన్ని కల్పించింది. ఎవరు? మా మహిళలే, మహిళమ్మ తల్లులే మీకు 23 స్థానాలను ఇచ్చి కూర్చోపెట్టారమ్మా మిమ్మల్ని. ఇప్పుడు మీరు ఇలాగే పెట్టరేకపోతే నిజంగా రానున్న రోజుల్లో అది 2-3 స్థానాల్లోకి వెళ్ళిపోతారు పాపం మీరు. పాపం చంద్రబాబు నాయుడికి పదవీ కాంక్ష, పదవీ వ్యామోహంతో 74 సంవత్సరాలు వచ్చినా ఇంకా తనే ఉండాలి, ఇంకా తనే పరి